రమణ మహర్షి ఏడుపుకు, మీరాబాయి ఏడుపుకు ఏమిటి కారణాలు? అవి చిన్న కారణాలా? అవి మామూలు కారణాలా? అంటే మామూలు కారణాలు కాదు. ఏమంటున్నాడు శివా? ఇక నీవు గనక నన్ను అనుగ్రహించకపోతే, నీవు నన్ను నీలో ఐక్యం చేసుకోకపోతే, చేరకున్నను మేను నీరుగా కరిగి, నేను ఇక ఏడుస్తూనే ఉంటాను, బాధపడుతూనే ఉంటాను, ఆ కన్నీళ్లతోనే నేను చనిపోతాను. కన్నీటేరై నసింతున్. చూశారా ఎంత గొప్ప మాట ఇది. కన్నీటేరై నసింతున్, కన్నీరు ఏరై. కన్నీరు ఏరై అంటే ప్రవాహమై. నది ఏం చేస్తుంది? వెళ్ళిపోతా ఉంటుంది. అదేవిధంగా నీవు గనక నన్ను ఐక్యం చేసుకోకపోతే, కన్నీటేరై నసింతున్, నేను ఇంకా ఏడ్చి 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 చనిపోతాను శివ అని చెప్పడం జరిగింది. చూశారా, అంటే ఇటువంటి దివ్య ప్రేమ, ఎడబాటు, స్వచ్ఛమైన బంధము ఎంతమందికి ఉంటాయి? గురు శిష్యుల సంబంధం అంటే శాస్త్రాలు చదివితే అర్థం కాదు, సిద్ధగురువుల యొక్క జీవితాలు చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. నిజమైనటువంటి గురు శిష్య సంబంధం ఏమిటో, శిష్యుడు ఏ విధంగా ఉండాలో ఇక్కడ స్పష్టంగా సూటిగా అర్థమవుతూ ఉంది. కన్నీటేరైన సింతున్ అరుణాచల. శివా, ఇక నీవు గనక నన్ను పట్టించుకోకపోతే, నిరాకరిస్తే, ఉపేక్షిస్తే, ఆలస్యం చేస్తే, ఈ దేహము ఏడుస్తూ ఏడుస్తూనే నశిస్తుంది అని చెప్పడం జరిగింది. చూడండి, మహర్షి చెప్పినటువంటి ఈ మాటలకు అందరికీ అర్థం కావు ఆంతర్యం ఏమిటి అన్నది. ఇదే విధంగా మీరాబాయి శ్రీకృష్ణుని విషయంలోన ఎంతగా పరితాపము చెందిందో వింటే, అసలు ప్రేమంటే ఇది కదా అన్నటువంటి జ్ఞానం మనసులకు కలుగుతుంది. ఎందుకంటే లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు భక్తి ఉందండి, గురువు పట్ల చాలా ప్రేమ ఉందండి, మేము సర్వస్వ శరణాగతి చేసామండి, మా గురువే లోకం అండి అంటూ ఉంటారు. ఇటువంటి వాళ్లకు మీరాబాయి చెప్పినటువంటి మాటలు వింటే తూకం వేసుకోవాలి, మనకు అది ఉందా లేదా, అప్పుడు జీవితం బాగుపడుతుంది. చూడండి, మీరాబాయి కృష్ణుని పట్ల ఉన్నటువంటి విరహ తాపాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. కీరవాణి ప్రేమోన్మాదిని నేను తెలియదెవ్వరు నా వ్యధను, ఉరికంబముపై శయ్యనాది ఏ తీరున నిద్రించనగును. చూడండి, రమణ మహర్షి ఎంత పరితాపము చెందాడు, ఎంతటి ఎడబాటును అనుభవించాడో మీరాబాయి మాటల్లో మనకు అర్థమవుతుంది. ప్రేమోన్మాదిని నేను, నేను ప్రేమ ఉన్మాదిని, దివ్య ప్రేమ ఉన్మాదిని, శ్రీకృష్ణుని ప్రేమ ఉన్మాదిని. ఉన్మాదుడు అని అంటే
పిచ్చివాడు మతిలీనివాడు అని అర్థం. మీరాబాయి అంటుంది, నాకు ఒక పిచ్చి పట్టింది. ఏమిటా పిచ్చి అని అంటే, అది అందరిలాంటి పిచ్చి కాదు, అది మధురాతి మధురమైన పిచ్చి, ఆనందర సామృతములో సదా రమింపజేసే పిచ్చి. నన్ను నేను మర్చిపోయి నా యొక్క ప్రియుడిని స్మరించే పిచ్చి. నేను ప్రేమ ఉన్మాదిని. తెలియదెవ్వరు నా వెధను, నేను ఎలాంటి వేదన పడుతూ ఉన్నానో, ఎలాంటి విరహాన్ని కలిగి ఉన్నాను, నా బాధ ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నేను రాజకుమార్తెను. సకల పరివారము, సకల భోగాలు, సకల సంపదలు అన్నీ నాకున్నాయి. నాకు లేనిది ఏమున్నది? అన్నీ ఉండి కూడా ఒక్కడు నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను ఉపేక్షిస్తూ ఉన్నాడు, నన్ను దూరంగా పెట్టాడు, నన్ను నిరాకరించాడు. అందువలన నేను ప్రేమ ఉన్మాదినయ్యాను. నేనంతగా ప్రేమిస్తున్నా కూడా నన్ను పట్టించుకోవడం లేదు. కనీసము ఒక క్షణము కూడా నాతో మాట్లాడడం లేదు, దర్శనం ఇవ్వడం లేదు. మరి నా బాధను ఎవరికి చెబుతాను? అసలు నా బాధ ఎలా తెలుస్తుంది? ఉరికంబముపై శయ్యనాది. అందరూ కూడా మంచంపై పడుకుంటారు, నేలపై పడుకుంటారు. కానీ నేను ఎక్కడ పడుకుంటున్నాను? ఉరికంబం మీద పడుకుంటున్నాను. చూశారా ఏమి మాటలు ఇవి? నా యొక్క శయ్య అందరిలాంటి శయ్య కాదు, అది ఉరికంబం. ఏ తీరున నిద్రించనగును, ఏ విధంగా నేను సుఖంగా హాయిగా సంతృప్తిగా నిద్రించగలను? గగనమండలమున ప్రియతముని శయ్యా, నేనేమో ఈ శయ్య మీద ఉన్నాను, మరి నా కృష్ణుని యొక్క శయ్య ఎక్కడ ఉన్నది? గగనమండలములో ఉన్నది. చూశారా ఎవరు మీరాబాయి అంటే? ఒక గోపిక. గత జన్మలలో శ్రీకృష్ణునితో సహవాసం చేసినటువంటి గోపిక. ఏం చేసింది? అహంకారముతో మమకారముతో శ్రీకృష్ణుడిని అవమానించింది. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నా విలువ ఏమిటో, నా ప్రేమ ఏమిటో, నా సాంగత్యం ఏమిటో, నేను ప్రసాదించేటువంటి ఆనంద పారవశం ఏమిటో ఇప్పుడు నీకు తెలియదు, దీనికి నీవు శిక్షను అనుభవిస్తావు అంటాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు శ్రీకృష్ణుని యొక్క ఫ్రెండ్ భార్య మీరాబాయి. అప్పుడు ఆమె పేరేమిటో మనకు తెలియదు. వాట్ ఇస్ ద ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ మీరాబాయి అంటే, శ్రీకృష్ణుని యొక్క ఫ్రెండ్ భార్య అత్త చెప్పింది, మీరాబాయ్ ఈ బృందావనంలో ఒక ఏటుగాడు ఉన్నాడు, అతన్ని కృష్ణుడు అంటారు, అతను గనక ఫ్లూటు వాయించాడా పరుగో పరుగు స్త్రీలు, నీవు ఆ ఫ్లూటుని వినమాక, పిల్లన గ్రోవి శబ్దం వినగానే నువ్వు చెవులు మూసుకో, అందరూ పరిగెత్తుతారు, వాడు మోసగాడని నువ్వు పరిగెత్తమాక అని అత్త బాగా ట్రైనింగ్ ఇచ్చింది. ఒకరోజు ఏం జరిగింది, కృష్ణుడు ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోన గత జన్మలో మీరాబాయి కృష్ణుని అవమానం చేసింది. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇప్పుడు నేను ప్రేమను చూపిస్తే నీవు నిరాకరిస్తున్నావు, దీనికి శిక్ష తప్పదు, వచ్చే జన్మల్లోన ఈ శిక్షను నువ్వు అనుభవిస్తావు, నా ఎడబాటుతోనే జీవిస్తావు అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఈ అమ్మాయి పగపగపగ నవ్వుకుంది, జన్మలట
నేను చింతిస్తానట, ముందు ఈ జన్మలు చూసుకో అన్నది అమ్మాయి. చూశారా, పర్యవసానంగా భూలోకంలో పుట్టింది మీరాబాయి. అందుకే అంటుంది ఏమని, గగనమండలమున ప్రియతముని శయ్యా. కృష్ణుడు ఎక్కడుంటాడు? గోలోకంలో ఉంటాడు. అందుకని ఆ మాట మాట్లాడుతూ ఉన్నది. వైకుంఠానికి చాలా డిస్టెన్స్లో ఎత్తులో ఉంటుంది గోలోకం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. వైకుంఠం వేరు, గోలోకం వేరు. ఎటుల నీనాతని కలియగలను. అద్భుతమైన మాట ఇది. నేనేమో ఈ భూమి మీద ఉన్నాను, ఆయనేమో గగన మండలంలో ఉన్నాడు. నేను ఏ విధంగా నా కృష్ణుడిని కలుసుకోగలను? చూశారా, ప్రాప్తములు, సంస్కారం కొద్దీ పుణ్యం కొద్దీ మనిషికి అప్ అండ్ డౌన్స్ కలుగుతూ ఉంటాయి. పుణ్యం వలన దేవుడు వస్తాడు, పుణ్యం వలన గురువు వస్తాడు, సంస్కారం వలన దేవుడు దూరం అవుతాడు, గురువు దూరం అవుతాడు. మీరాబాయి చెబుతోంది, మరి నేను ఏ విధంగా కలుసుకునేది? గాయపడిన వానికే ఎరుక. ఈ విషయము సామాన్యంగా అందరికీ తెలుస్తుందా? ఎవరైతే ప్రేమలో పడతారో, గురువుని ప్రేమిస్తారో, గురువే సర్వమని లోకమని ప్రాణమని జీవిస్తారో, ఆ బాధ ఏమిటో ఆ గాయం ఏమిటో అది వాళ్ళకే తెలుస్తుంది. గాయము కొట్టిన వానికి ఎరుక. ఎవడైతే గాయం చేశాడో అతడికే తెలుస్తుంది, గాయం పొందిన నాకు తెలుస్తుంది తప్ప ఇక ఇతరులకు ఏ విధంగా తెలుస్తుంది? వైద్యుడెవ్వరు లభించకపోయినా నాకు కలిగిన ఈ గాయానికి అసలు డాక్టరే లేడు. ఈ గాయం నుంచి బయటపడాలని నేను ఎంతగా ప్రయత్నించాను, కానీ వైద్యుడు నాకు లభించలేదు. శ్యామసుందరుడే వైద్యుడై. చూశారా, ఆ శ్రీకృష్ణుడే వైద్యుడై. ఏ తెంచిననే మీరవెధ తొలగును ప్రభు. ఇక్కడ మీరాబాయి కోరుకుంటోంది కృష్ణ, గాయం చేసింది నీవే, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, లోకానికి తెలియదు. గాయం చేసిన నీవే వైద్యుడిగా వచ్చి దానికి మందు వేయాలే, కానీ ఇక ఆ గాయానికి మందు లేదు, వైద్యుడు లేడు. నీవు వస్తే కానీ ఆ గాయము మానదు, అప్పుడు కాని నా బాధ తొలగదు అని మీరాబాయి చెప్పడము జరిగింది. చూశారా, ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ మీరాబాయి? ఆమె గత జన్మ అన్నీ పక్కన పెడదాం, విల్ సీ ద ప్రాక్టికల్ లైఫ్ ఆఫ్ మీరాబాయి. ఆమె యొక్క జీవితాన్ని మనం చూస్తే అసలు కృష్ణుడు ఎక్కడున్నాడు, ఏమి చేశాడు అని అంటే అది వాళ్ళకే తెలుసు. ఎట్లర్థమవుతుంది? ఒక్కొక్క మనిషి ఊరికనే గురువు వెంట పడడు, వాటికి లెక్కలుంటాయి. లెక్కలు లేని వాళ్లకు గురువు దొరకడు. లెక్క గనక ఉందా కర్మ పట్టుకొచ్చి గురువు పాదాల ముందు పడేస్తుంది. ఎందుకని అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహిదేవ, నువ్వు ఏమి చేసుకుంటావో దాన్ని అనుభవించక తప్పదు. ఈ రకంగా మనం అర్థం చేసుకున్నాం ఏమని అంటే, ఎంత విరహాన్ని గురువు పట్ల కలిగి ఉండాలా, ఎంతటి పరితాపాన్ని కలిగి ఉండాలా. మీరాబాయి అంటే ఎవరు?
ముసలమ్మ కాదు. యవ్వనములో ఉన్నటువంటి స్త్రీ, 25 సంవత్సరాల వయసులో మాట్లాడిన మాటలు ఇవి. మరి ఈ వయసులో ఎవరైనా ఎలా ఉంటారు? భోగాలు బాగా అనుభవించాలి, ఎంతగానో రమించాలి అని చాలా ఊహలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. మరి ఏమిటి ఆమె యొక్క కోరికలు? ఎక్కడో ఉన్న కృష్ణుని కోసము ఆమె చూపించే ప్రేమ, విరహము, పరితాపము, పవిత్రత, త్యాగము, ఇవన్నీ అద్భుతమైనటువంటి విషయాలు. నిజమైన ప్రేమ మార్గము, భక్తి మార్గం అంటే ఏమిటిది? ఇదే భక్తి మార్గం. ఊరికే పొద్దున్నే లెగడము, ఆ చక్కెర పొంగలి పెట్టడం, ఆ పానకం తాగడం, ఇది కాదు భక్తి. ఇదంతా చిల్లర భక్తి. అసలు సిసలైన స్వచ్ఛమైన డివోషన్ ఏమిటి అని అంటే, దైవం పట్ల కానీ గురువు పట్ల కానీ ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి. అంటే మీరాబాయి గారి జన్మలో గొప్ప శ్రీమూర్తే కావచ్చు, గోపికనే కావచ్చు, కానీ కృష్ణుడు అనుగ్రహిస్తే కానీ, కృష్ణుడు సంకల్పం చేస్తే కానీ, కృష్ణునికి ప్రేమ కలిగితే కానీ మీరాబాయికి అనుగ్రహం లభించదు. చూశారా? ఆమె ఎన్నినాళ్ళు ఏడ్చింది అన్నది ముఖ్యం కాదు, కృష్ణుడు స్పందించాడా లేదా, దట్స్ ఆల్. గురువు సంతుష్టుడయ్యాడా లేదా, స్పందించాడా లేదా అన్నది ముఖ్యం. అందుకని మీరాబాయి ఏ విధంగా అయితే తన యొక్క అంతరంగాన్ని వ్యక్తం చేసిందో అదే అంతరంగాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేరకున్నను మేను నీరుగా కరిగి కన్నీటిరై నసింతుం అరుణాచల. చూడండి, మీరాబాయి శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా ఏ విధంగా ఉన్నారు? ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నారు, ప్లస్ అండ్ మైనస్లో ఉన్నారు. ఒక రకంగా మీరాబాయి శ్రీకృష్ణుని ప్రేమించింది అని అంటే, సమ్మోహనకరమైనటువంటి రూపము, సాకార స్వరూపము, ఇవన్నీ కూడా మీరాబాయి ముందున్నాయి. పైగా మీరాబాయి శ్రీమూర్తి, కృష్ణుడు పురుషుడు, ఇవన్నీ కూడా ప్రేమానురాగాలు సహజంగా ఉంటాయి స్త్రీకి పురుషుడికి మధ్యలో. కానీ శివుడికి, రమణ మహర్షికి ఏమిటి ప్రేమానురాగాలు? ఆయనేమో సమ్మోహనకారుడు, శివుడేమో ఏ ఆకారము లేనివాడు. కనీసం శ్రీకృష్ణుని చూసి మీరాబాయి ఆహా నా ప్రియుడు ఎంత అందంగా ఉన్నాడు అని సమ్మోహనం చెందుతుంది. మరి రమణ మహర్షి ఏం సమ్మోహనం చెందుతాడు? మీరాబాయికి శ్రీకృష్ణుడికి మధ్యలో యూనివర్సల్ ఫోర్స్ ఉన్నది. స్త్రీకి పురుషునికి మధ్యలో ఏముంది అంటే యూనివర్సల్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ డైరెక్షన్స్లోనూ.